వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని ధర్నాలో పెద్ద ఎత్తున నిరసనలు. గోమాతకు దశ దిన కర్మలు నిర్వహించిన రైతు, బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రభా నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు నరసరావుపేట డిఎస్పీ విజయ భాస్కర్. నరసరావుపేట, చిర్లూరుపేట నుండి ఎక్కువ ప్రభలు వస్తాయి, ప్రభ నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంపై కౌన్సిలింగ్ ఇచ్చారు డిఎస్పీ. ప్రభ నిర్వహణ కమిటీ 100,000 రూపాయలు ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ డిపాజిట్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైనట్ బన్ కావాలని, అప్పుడే ఆ ప్రభలకు పర్మిషన్ ఇస్తామని, ప్రభ బయలుదేరిన దగ్గర నుండి తిరిగి వెళ్లే వరకు కమిటీదే బాధ్యత అని, ప్రభలపై ఎలాంటి రాజకీయ జెండాలు కానీ అశ్లీల నృత్యాలకు కానీ తావుండకూడదని, ప్రభల దగ్గర పోలీస్ టీంలను ఏర్పాటు చేస్తామని సిహెచ్ విజయ భాస్కర్ రావు తెలిపారు. ఈ నెల పశ్చిమ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఈ కోటప్పకొండ తిరునాళ్లకు నరసరావుపేట, చిల్లూరుపేట కాన్స్టిట్యూన్సీ లో ఎక్కువ మంది ప్రభలు కడతారు. పెద్ద పెద్ద ప్రభలన్నీ చిల్లూరుపేట కాన్స్టిట్యూన్సీ నుంచి కోటప్పకొండకు వస్తాయి. అదేవిధంగా చిన్న చిన్న మగ్గుబడి ప్రభలన్నీ నరసరావుపేట కాన్స్టిట్యూన్సీ నుంచి కోటప్పకొండకు వస్తాయి. ఈ రోజు ఈ ప్రభ యొక్క ప్రతి ప్రభకు కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ తరఫున వాళ్ళు ముందుగా ఆర్డీఓ గారి తరఫున 1 లక్ష రూపీస్ కి బైండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఈ కమిటీ తరఫున ఎలాంటి గెలవాలు జరగకుండా ప్రభ దగ్గర వాళ్లే చూసుకోవాలని బాధ్యతలు. ఈ క్రమంలో ప్రభల దగ్గర ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అన్ని వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారని, ప్రభలు యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర కానీ ప్రభలను ప్రశాంతత తీసుకొచ్చేసి అక్కడ కోటప్పకొండ దగ్గర తిరునాళ్ళు అయిపోయే వరకు అన్ని జాగ్రత్త తీసుకోవడానికి ఈరోజు ఈ ప్రభ కమిటీ వాళ్ళని, అదేవిధంగా ఆ ప్రభల దగ్గర ఆర్కెస్ట్రా పార్టీలు నిర్వహించే వారికి అందరు కలిసి మా ఇన్స్పెక్టర్లు మేమంతా కలిసి ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అన్ని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి సూచనలు ఇచ్చేసి మహాశివరాత్రి పండుగని విజయవంతం చేయవలసిందిగా తెలియపరిచాం. కాకినాడ జిల్లా జగంపేటలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగంపేట నియోజకవర్గంలో ఈ నెల 15-16 తేదీలో పర్యటించనున్న నేపథ్యంలో జగంపేట నియోజకవర్గం చంద్రబాబు పర్యటన పరిశీలకులుగా నియమితులైన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మరో పరిశీలకులు రాష్ట టీడీపీ కార్యదర్శి సీలం వెంకటేశ్వరరావు, రాష్ట టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతిలాల్ నెహ్రూతో కలిసి మంగళవారం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. మెసేజ్ గా చేయి, ఎందుకంటే వాళ్ళెవరో విజయవాడ ఆడిపోయినారు అన్ని చోట్ల నేను చేస్తానంట, మేము మొన్న నిడదవలప్పుడు కూడా మేము మన వాళ్ళే చేస్తారని చెప్పి నాలుగు వస్తాయి ఇలా నుంచుంటారు సార్, వాళ్ళ పక్కన నుంచుంటే ఫోటో అవుతుంది. అట్లా ఏమన్నా మూడు మళ్ళీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రలో సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బికే పార్థసారథి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం
కీలపూడి నుండి 19వ రోజు జరుగుతున్న పాదయాత్రలో నారా లోకేష్ బాబుతో కలిసి పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలియజేశారు. ओके नहीं टोटल लेफ्ट करो सामने नहीं आना तुम अंदर जाओ. గుమ్మిలూరులో గోమాతకు దశ దిన కర్మలు బంధుమిత్రులకు భోజనాలు. గోవును దేవతగా పూజించే సంస్కృతి మాది. అయితే కొందరు రైతులు ఆవులు మృతి చెందితే శాస్త్రవేత్తంగా అంత్యక్రియలు జరపడమే కాక దశ దిన కర్మలను చేపడుతుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మలేరులో సోమవారం అరుదైన పొంగనూరుకు ఆ రైతు దశ దిన కర్మలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పశువుల అందాల పోటీలు పాల పోటీలలో ఎన్నో బహుమతులు సాధించి రైతుకు ఎంతో గుర్తింపు తెచ్చింది. అటువంటి అరుదైన ఆవు ఈ నెల 3న మృతి చెందింది. అప్పుడు శాస్త్రోక్తంగా కర్మకాండ జరిపించిన సంగతి తెలిసిందే. సోమవారం ఆ ఆవు చిత్రపటంతో పూజ నిర్వహించారు. అనంతరం వందలాది మంది బంధుమిత్రులు రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సత్యబాబు మాట్లాడారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవకులు సమావేశం పాస్టర్ చంద్రపాల్ ఆధ్వర్యంలో చెలకవీధి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వ్యవస్థాపకులు రెవరెండ్ బిషప్ స్టీఫెన్ పాల్గొన్నారు. దాదాపు 50 మంది పాస్టర్లు పాల్గొన్నారు. రంపచోడవరం పాస్టర్ ప్రెసిడెంట్ హన్స్ బాబు, సెక్రటరీ జోసెఫ్ పాల్, ట్రెజరర్, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చంద్రపాల్ పాల్గొన్నారు. దేవీపట్నం పాస్టర్ ప్రెసిడెంట్ సాల్మాన్, సెక్రటరీ మరియు ట్రెజరర్ నతనేయులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పేదవారికి సహాయం మరియు యువత తప్పుదారి కాకుండా మంచిదారిలో నడవడానికి వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి మనమందరం కలిసి ఐక్యతతో ముందుకు నడవాలని బోధించారు. తేదీ 13/2/2023 తేదీన రంపచోడవరం డివిజన్ చెలక వీధిలో ఐక్యతా సేవకుల ఐక్యత యొక్క సదస్సు జరగడం జరిగింది. అది డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి డిడిఎస్ మనోహర్ గారు, చైర్మన్ మనోహర్ గారు మరియు రంపచోడవరం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రపాల్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ASRDPW అసోసియేషన్ ఈ యొక్క ఈ దినాన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది దేవుని యొక్క సేవకులు హాజరై వారి యొక్క అమూల్యమైనటువంటి సలహా సూచనలు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి ఈ యొక్క గిరిజన ప్రాంతంలో అనేక మంది గిరిజన దైవ సేవకులైనటువంటి క్రీస్తు బోధలు వివరించేటువంటి దేవుని సేవకులకు కానీ క్రైస్తవులు గిరిజన సేవకులు గిరిజన విశ్వాసులకు కానీ భయపెట్టే కార్యక్రమం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలు ఇది మంచిది కాదని వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఇది కేవలము శాంతి మార్గమును అనుసరించి అనేక మంది చెడిపోయినటువంటి అనేక కుటుంబాన్ని కట్టడానికి ఒక మంచి ఆలోచనతో మంచి బోధలు, ప్రేమ, శాంతి, సమాధానము, సహనం అనేటువంటి ఆలోచన నేర్పుతున్నటువంటి ఇలాంటి దేవుని సేవకులను భయపెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు.
మారుతూ వారి కుటుంబాలను కట్టబడినటువంటి గిరిజనులను ఐక్యతపరచడంలో ఆ కుటుంబాల్లో ఒక శాంతి సమాధానంతో మంచి కుటుంబం మారుతున్న కుటుంబాలను భయపెట్టడం అనేది మంచిది కాదని, ఏదైతే ఈరోజు ఈ యొక్క ఈ గిరిజన ప్రాంతంలో ఒక రిజిస్ట్రేషన్ చేయించి తద్వారా అనేక మందిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారిని, అది మంచి ఉద్దేశం కాదని తెలియజేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది సేవకులు మరియు దేవీపట్నం మండల ప్రెసిడెంట్ సెక్రటరీ నత్నాథ్యాల్ గారు, అదేవిధంగా సాల్మన్ రాజు గారు మరియు ప్రేయర్ ఫెలోషిప్ ప్రేయర్ పవర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయినటువంటి పివి పవన్ గారు వారు కూడా హాజరుక అయ్యారు. వారిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనిస్తున్నాయి. ఈ యొక్క ప్రాంతానికే ఒక మంచి ఉద్దేశంతో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నాయకులందరూ కూడా ఏకీభవించారని నమ్ముతూ, అదేవిధంగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన పాడేరు ప్రాంతము వర్కింగ్ ప్రెసిడెంట్ తిమోతి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ డేవిడ్ రాజు గారు, ప్రెసిడెంట్ ఫెడ్రిక్ గారు, జాన్ ఫెడ్రిక్ గారు, వారందరూ కూడా ఏకీభవించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ ఫెలోషిప్ని సవాసంలో అనేక విషయాలు చర్చించడం జరిగింది. గిరిజన సేవకులకు కానీ, తర్వాత మైదాన ప్రాంతంలో ఉన్న సేవకులకు కానీ, క్రైస్తవ మైనారిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వం వారు కల్పించిన ప్రతి పథకం కూడా వారికి అందేటట్లుగా చూడడం, అదేవిధంగా గిరిజన ప్రాంత సేవకులకు ఇన్సూరెన్స్ ఒకటి పాలసీ చేయించడం మరియు సేవకులు ఇబ్బందులు ఉన్న సేవకులకు ఒక మంచి ఆలోచనతో వారికి తోడ్పాటునివ్వటం అనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి నేటికి చాట్రాయి మండలం కృష్ణరావుపాలెం గ్రామంలో విసన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సులు అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కృష్ణారావుపాలెం సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద పార్కింగ్ చేసి ఉన్న స్కూల్ బస్సులో నిమ్మకాయలు, అన్నం ముద్దలు, ముగ్గులు వేసి అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నం ముద్దతో పూజ చేసిన ఆనవాళ్లు చూసి కాలేజీకి వెళ్దామని స్కూల్ బస్సు ఎక్కడానికి వచ్చిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వికాస్ స్కూల్ యాజమాన్యం మరొక బస్సు పంపించి విద్యార్థులను కాలేజీకి తరలించారు. గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో విఆర్ఏలు హాజరయ్యారు. విఆర్ఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తగ్గించిన డిఏను యథావిధిగా కొనసాగించాలని, నామినీలను విఆర్ఏలుగా గుర్తించాలని, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. ఇంతకు ముందు పోయి ఏ మాటలు అన్నా? వందరు వందరు వందరా? న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా గ్రామ రెవెన్యూ సహాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు విఆర్ఏలకి చాలా బ్రహ్మాండమైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఎన్నికలు అయిన తర్వాత ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా విఆర్ఏలకి వేతనం పెంచలేదు. వేతనం పెంచకపోవడం సరికదా, విఆర్ఏలకు ఇస్తున్నటువంటి డిఏని అన్యాయంగా దుర్మార్గంగా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మరి విఆర్ఏల పట్ల ఎందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంత చిన్నచూపు ఉందో మాకు అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు విఆర్ఏలు ధర్నా చేస్తూ ఉంటే అలంకార టాకీ సెంటర్లో ధర్నాకు వచ్చి నేను అధికారంలోకి రాగానే విఆర్ఏలకి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తా, కనీస వేతన ఇస్తా, ప్రమోషన్లు ఇస్తా, నామినీలు విఆర్ఏలు గుర్తిస్తానని చెప్పి వాగ్దానాలు చేశాడు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డమే ఉందండి, 151 సీట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. మరి విఆర్ఏలు ఈ రెవెన్యూ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు రెవెన్యూ వ్యవస్థ మొత్తానికి గుండెకేలా విఆర్ఏలు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి విఆర్ఏల పట్ల ఇంత కక్ష సాధింపు ధోరణి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండడం సరైనటువంటి కాదు. తక్షణమే గ్రామ రెవెన్యూ సహాయకుల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ రెవెన్యూ సహాయకులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం.
నామినీలు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీఆర్ఎల్ గా గుర్తించాలని అడుగుతున్నాం. అదే రకంగా అటెండర్, నైట్ వాచ్మెన్, డ్రైవర్ పోస్టుల్లో అర్హత కలిగినటువంటి వీఆర్ఎల్ తోనే భర్తీ చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు వీఆర్ఎల్ చేస్తున్నటువంటి పోరాటం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దుర్మార్గంగా వెనక్కి తీసుకున్నటువంటి పైకర్రోపేట వైసీపీ నాయకులు పైకర్రోపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షతన వైసీపీ నాయకులకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగలపూడి అనిత నిజాలు తెలుసుకునే మాట్లాడారని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజాలు అని ప్రజలకు తెలుసని, గత ఎన్నికలలో ఆమెకు పైకర్రోపేట ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని మీరు అన్నది అవస్థమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆవిడ వేరే నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగిందని తెలిపారు. మొన్న తుందో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతమైన సమావేశంలో జనమల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనిత గారు పాల్గొని మాట్లాడిన విషయాల గురించి తప్పు పట్టి మన పాయకరపేట వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గమనించాలి, అనిత గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా లేదనేది చూసుకోవాలి. కానీ లేని విషయాలు ఆడైతే మాట్లాడలేదని నాకు తెలిసి, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ గారు చేస్తున్న విషయాల గురించి, అలాగే మన ఐటీ మినిస్టర్ గారు మాట్లాడింది విషయాల గురించి అవన్నీ కూడా అందరికీ తెలుసున్నాయి. వాస్తవ విషయాలే చెప్పారు, ఎవరిని కించపరిచే విషయాలు కానీ మాట్లాడలేదు. అది గమనించాలి ముందు. అలాగే అభివృద్ధి విషయంలో మాట్లాడారు. అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆశీస్సులతో అనిత గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామంలోనే స్టోన్ వేసి పబ్లిక్గా ప్రకటించి ముందుకెళ్ళి అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి అనిత గారిని చెప్పి మేము అందరం కూడా తెలియపడుతుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏమన్నదనేది మీరు చూసుకోండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంతే తప్పితే అభివృద్ధి రండి చూద్దారని అనుకుంటే బాయిగ్రపేటలో మీరు అందరు కార్యకలాపాలు చేసే బిల్డింగ్ కూడా మా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనిత గారు అద్దరులో కట్టిన బిల్డింగ్. ఇకపోతే ఇక టికెట్ గురించి ఆవిడని ఇక్కడ పంపించారనే దాని గురించి అయితే ఓకే, ఒకవేళ ఆవిడని తిరస్కరించారనే పరిస్థితి ఉన్నప్పుడు ఆవిడకి ఎక్కడ టికెట్ ఇవ్వకూడదు. ఇక్కడ ఉన్న ఆవిడని తీసుకుని వెళ్ళి కొవ్వూరులో టికెట్ ఇచ్చి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో రకరకాలుగా జరిగినాయి, అది గవర్నమెంట్ పోవడం అనేది వేరే విషయం. ఈరోజు ఆవిడకి పార్టీలో తగిన గుర్తింపునిచ్చి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండడం, యాక్టివ్గా పార్టీ మీద పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా చేయడంతో పాయకరపేటలోనే అందరూ కోరుకున్న మీదట న్యూజర్గ ఇన్ఛార్జిగా ఇవ్వటం, రేపు రాబోయే రోజుల్లో ఆవిడ ఎలక్షన్ కూడా ఆవిడతో వెళ్తున్నాం. ఇవన్నీ కూడా గమనించాలి. గమనించకుండా ఆవిడ ఏదో తప్పుగా మాట్లాడారని కాకుండా ఆవిడ మాట్లాడింది ఏంటి, అది ఎంతవరకు మాట్లాడని తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. ఇంకా ఈ కార్యక్రమాల గురించి కానీ లేదంటే అంటే చంద్రబాబు నాయుడు గారు మెట్టు పొందడం కోసం ఇక్కడ మంత్రుల్ని లేకపోతే నాయకుల్ని విమర్శిస్తే మంచి మంచి పదాలు ఇస్తారో అని చెప్పేసి అలా ఆరోపణ చేశారు. వాస్తవానికి ఈరోజు ఏమని తిరిగితే చేస్తామనేది కాదు. ఆవిడకి ఎప్పుడో ఆవిడకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇవ్వడం జరిగింది, అలాగే పోలిట్ బ్యూరో సభ్యురాలు ఇవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం జగనన్న భవిష్యత్తు కార్యక్రమాలను 18 నుంచి 26 వరకు జరుగుతాయని ఆయన అన్నారు. అలాగే 1వ తేదీ నుంచి వాలంటీర్లు, కన్వీనర్, గృహ సారథులు అందరూ ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి వెంటనే పరిష్కరించాలని అన్నారు. మరి శాసనసభలు అందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా భాగం ఏంటంటే మనది ఏదైతే జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని మనం ఈ 4/20 నుంచి చేద్దాం అనుకున్నామో అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దాన్ని 18 నుంచి 26 వరకు కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది. దాన్ని మీరందరూ కూడా గమనించి వచ్చే 18 నుంచి కార్యాచరణ చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మరి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంది కనుక దయచేసి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో ఆ సచివాలయ కన్వీనర్లు కానీ వాలంటీర్లు కానీ గృహసారులు అందరూ కూడా 1 మార్చి నుంచి పెన్షన్ కార్యక్రమాన్ని మరి మీ అందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విధానం చేయాలి. ఎందుకంటే ప్రతీ నెల కూడా
ఈ పెన్షన్ కార్యక్రమం ఉంటుంది కనుక మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం రేపు మార్చి 1 నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే మనం రేపు మార్చి 18 నుంచి ప్రతి ఇంటికి వెళ్తున్నామో ప్రతి ఇంటి దగ్గర కూడా కనీసం 10 నిమిషాల పాటు ప్రతి ఇంటి దగ్గర కూడా కూర్చొని వారితో మాట్లాడాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే ఎందువల్ల అంటున్నారంటే ఇప్పటికే వాలంటీర్స్ అందరూ కూడా ఆ ఇంట్లో మనుషులయ్యారు, ఎందుకంటే 3 సంవత్సరాల కాలంలో వారితో ఉన్నారు కనుక. ఇప్పుడు కొత్తగా గృహసార్థలు వేసాం, సచివాలయ కన్వీనర్ వేసాం కనుక వీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి 10 నిమిషాల పాటు వారితో మాట్లాడి ఆ ఇంట్లో అత్యంత సన్నిహితులుగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం పెట్టారు కనుక అందుకని 15 నిమిషాల పాటు ప్రతి ఇంటి దగ్గర ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే చేయాలో ఇప్పటికే మీ అందరు కూడా చెప్పాం. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేయాలనేది కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. నేను చెప్పింది ఏంటంటే సుమారుగా ఇప్పుడు మీ అందరు కూడా కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి మనిషికి కూడా ఒక కిట్ ఇచ్చారు, అందులో ఒక పాంప్లెట్ కూడా ఉంటుంది, నాడు నేడు అనే పాంప్లెట్ ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా చంద్రబాబు పరిపాలన చేశాడు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ గారి పరిపాలన ఏ విధంగా ఉందో మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి ఒక అంశం ఒకటి. రెండోది ఏంటంటే ప్రజా మద్దతు పుస్తకం కూడా ఉంది, చూపించాం ఆ రోజు. అందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా ఫిల్ చేయాలి. మూడోది ప్రతి ఇంటికి కూడా డోర్ స్టిక్కర్ ఉంది, మొబైల్ స్టిక్కర్ కూడా ఉంది, అది ఒకటి. నాలుగోది ముఖ్యంగా ఏదైతే మన మిస్డ్ కాల్ ఉందో ఆ ఇంటి దగ్గర వాళ్ళ తాలూకా ఆశీస్సులు కావాలి వాళ్ళు ఇస్తున్నారో దాన్ని మిస్డ్ కాల్ ఎలక్ట్ కూడా చేయాలని చెప్పి ఈ 4 అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మార్చి 18 నుంచి కార్యక్రమం చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మిస్డ్ కాల్స్ కూడా మనం ఎన్ని మిస్డ్ కాల్స్ వస్తున్నాయో కూడా సచివాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకి నోట్ అవుతుంటుంది. అంటే ఉదాహరణకి ఒక సచివాలయం తీసుకుంటే ఆ సచివాలయంలో ఎన్ని ఇంటికి వెళ్ళాం, ఎంతమంది మనకు మిస్డ్ కాల్స్ ఇచ్చారనేది కూడా ఎప్పటికప్పుడు అక్కడ మనం పార్టీ ఆఫీస్లో మరి ఉంటుంది కనుక అది కూడా మనం తెలియపరచాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే మనకి ఇప్పుడు ఎలాగ టైం ఉంది, ఇంకో 4 రోజుల పాటు టైం ఉంది కనుక మనం 20 అనుకున్నాం, మరి వచ్చే 18 నుంచి కనుక ఉన్న 4 రోజుల పాటు టైం ఉంది కనుక దయచేసి మీ అందరినీ కూడా మన పార్టీ పెద్దలందరితో కూడా మాట్లాడతాను. ఈ 2 రోజుల్లో మాట్లాడి సచివాలయం అంటే ఒకసారి మనం మండల స్థాయిలో మనం పెట్టాం, వాళ్ళకి కాకుండా విడివిడిగా ఒక మండలానికి 2 సమావేశాలు 3 సమావేశాలు అనేది పెట్టి. అంటే ఎందుకు అంటున్నానంటే ఇప్పటికే నాకు వాలంటీర్స్తో బాగా పరిశీలన సుమారుగా 90% వాలంటీర్స్ అందరూ కూడా నాకు ఐడెంటిఫై అయింది. ఇప్పుడు కొత్తగా గృహసారథులు వేసారు కనుక వారితో కూడా మనకి ఎక్కువ పరిచయం ఉండాలి కనుక మళ్ళీ పెద్ద మొత్తంలో కాకుండా మొన్నట్లాగా మండల వ్యాప్తం కాకుండా ఎలకప్ చేసాం కనుక మండలానికి 2 సమావేశాలు 3 సమావేశాలు పెట్టుకుని అందరితో పాటు మరి పరిచయం చేసుకోవాలి. మరి తద్వారా మనం ఏ విధంగా చేయాలి దాని మీద 2-3 రోజుల్లో మన నియోజకవర్గ పార్టీ పెద్దలతోని అందరితో కూడా మాట్లాడే నిర్ణయం తీసుకుంటాం. త్వరలో మరి ప్రతి మండలం కూడా పర్యటన చేసి అందరితో కూడా కలిసి చేసి రేపు కార్యాచరణ రేపు 18 నుంచి కార్యాచరణ ఏ విధంగా చేయాలని దాని మీద మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియపడుతూ మరి అదే ముఖ్యంగా ఈరోజు చూస్తే మళ్ళీ మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కోరు కారణంగా కూడా మన గడప గడప కూడా కార్యక్రమం మనం చేయలేని పరిస్థితి, ఎందుకంటే మరి దానికి అధికారులు రావాలి, వాలంటీర్స్ రావాలి కనుక మరి ఎమ్మెల్సీ కోడ్ ఉంది కనుక గడప గడప కార్యక్రమం. రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండల పరిధిలో గల ఒంటిమావిడి గ్రామం ఎన్టీఆర్ కొత్త కాలనీలో టీవీ రావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో దేవర వెంకటేష్ కే తాతబ్బాయి ఇంటి వరకు వీధి రోడ్డు వేయలేని కారణంగా ఆ వీధి ప్రజలు పడుతున్న ఇబ్బందులు మంత్రి రాజా తెలుసుకుని వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో నుండి వీధిలో సిమెంట్ రోడ్డు మొదలుపెట్టి పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం స్థానిక తహసీల్దార్ రవీంద్రపత్రం మందించారు. కనేకల్ మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థులు చదువు మధ్యలో ఆపేస్తున్నారు. కారణం, డిగ్రీ కళాశాలకు వెళ్లాలంటే అటు రాయదుర్గం ఇటు కళ్యాణ దుర్గం ఉరవకొండకు వెళ్లాలంటే దూరం కావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలని, పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు, బస్సులో వెళ్లాలంటే బస్ పాస్ ఛార్జీలు కట్టలేని పరిస్థితిలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడే డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండలం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సమస్యలు కానీ కనేకల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రజకవల్ సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 2017 సంవత్సరం నుండి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పోరాడుతూనే ఉన్నది డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి మళ్ళీ మధ్యలోనే చదువు పూర్తి కాకుండానే మధ్యలో ఆపేస్తున్నారు. ఎందుకంటే డిగ్రీ కాలేజీకి లాంగ్ వెళ్ళలేరు కాబట్టి దానికి కనేకల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వారిని కోరడం జరిగింది. లేని పక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసినంత వరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం పోరాడుతూనే ఉంటుందని. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం సడ్లపల్లిలో గల జియా ఉల్ ఉలుం మదర్సా ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జబ్బా నేతృత్వంలో విద్యార్థులకు అనుగుణంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మదర్సా లోపలికి క్రిమి కీటకాలు మరియు విషపూరితమైన సర్పాలు రావడానికి వీలు లేకుండా రక్షణ గోడను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు సమయ పాలనతో మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేయడం, వాషింగ్ మిషన్ లాంటి గుణాలతో అన్ని మదర్సాలకు ఆదర్శంగా నిలుస్తోంది. मदरसे का नाम मदरसा जियाउल उलूम है. मदरसे में तकरीबन 100 से ज़ायद तलबा पढ़ रहे हैं. बेहतरीन तालीम यहाँ दी जाती है. हमारे हिंदूपुर के अलावा आंध्र और कर्नाटक के मुख्तलिफ इलाकों से तलबा यहाँ पढ़ते हैं. अरबी तालीम के साथ साथ अंग्रेज़ी तालीम, मैथ्स, साइंस, सोशल मुकम्मल बच्चों को हम अपने बच्चे समझकर यहाँ तालीम देते हैं और बच्चों के तालीम और तरबियत के लेन से, उनके खाने पीने के लेन से बहुत अच्छी सहूलत है मदरसे के अंदर. सत्यसाई जिला हिंदूपुरम अंबेडकर सर्किल नंदु कुल विवक्ष व्यतिरेक पोराट संघम आध्वर्यंलो मंगलवार मतोन्मादुलैन आरएसएस वीएचपी बजरंग दल हैदराबाद मनस्फूर्ति ग्रंथाने आविष्करिस्तुन्न दानिनि व्यतिरेकिस्तू నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఏ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ ప్రాచీన రాజ్యాంగం భారతదేశానికి ముప్పు అని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మనస్ఫూర్తిని ఆవిష్కరించడం, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు పేదలు ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ అవమానపరిచే విధంగా రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో దళిత సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని ధర్నాలో పెద్ద ఎత్తున నిరసనలు. గోమాతకు దశ దిన కర్మలు నిర్వహించిన రైతు బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.